నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిన్న నర్సాపురంలో జరిగిన సీసీ రోడ్ల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు భాస్కర్రావు మాట్లాడిన మాటలను కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। మరి దేశ ప్రజాని అయితే మన దళిత బంధు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హర్షిస్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేయడానికి ఇయాల అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు। మరి అదే విధంగా భాస్కరరావు గారు అనేక నిధులు ఇయాల అసెంబ్లీలోనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మన జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు మరి మిర్యాలగూడనే ఎప్పుడు పోయినా కూడా మన ఆయన ఏ పని మీద ఏ పైరోలకు పోలేదు। మిర్యాలగూడ అభివృద్ధి పని మీదనే మరి ఏ మంత్రి కాడి పోయినా కూడా అభివృద్ధి తీసుకొచ్చి నిధులు అధిక నిధులు తీసుకొచ్చి మిర్యాలగూడని అభివృద్ధి తీసుకొస్తుంటే మరి ఇలాంటి అవాక చవకాలు పేరుతా ఉన్నారు। మరి ఇలా కేసీఆర్ గారు మీరు గుండెమే చేసుకొని చెప్పండి, ప్రతిపక్ష నాయకుడు మీరు కళ్యాణ లక్ష్యం తీసుకుంటలేరా, రైతు బంధువు తీసుకుంటలేరా, షాది ముబారక్ తీసుకుంటలేరా, మీరు ఏదే పార్టీలో ఉండి మీరు అన్ని తీసుకొని ఇలా మా భాస్కరరావు గారిని మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రి గారిని అవాకులు చవాకులు పేలిస్తే ఖబర్దార్ బిడ్డలారా, మా సైనికులు ఒక్కసారి గులాబీ జెండా కింద మీరు నలిగిపోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ మరి సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో అధికంగా మా సోషల్ మీడియా అధ్యక్షులు కన్వీనర్లందరూ కూడా ఎక్కడికక్కడి టీఆర్ఎస్ పార్టీ ప్రచారం మునుముందు ఉండాలి, అన్ని గ్రూపులలో కూడా మీరు అందరూ కూడా చాకచక్యంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులు ఆనాడు ఆంధ్ర పాలకులు అవహేళన చేసిన సందర్భంగా కేసీఆర్ గారు గులాబీ జెండాను ఎత్తుకొని 17 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ సాధించిన తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న తరుణంలో మన మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత నల్లమోతు భాస్కర్రావు గారు ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీకి అనేకమైనటువంటి 111 కాన్సెన్సీల్లో ఏ కాన్సెన్సీలో తీసుకురాని నిధులని ఇవాళ మిర్యాలగూడ కాన్సెన్స్కి తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కొన్ని ఎల్లో మీడియాలు ప్రతిపక్ష నాయకులు అది జీర్ణించుకోలేక మరి ఎమ్మెల్యే భాస్కర్రావు మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు। ఖబర్దార్ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో మిర్యాలగూడ అని అదే అభివృద్ధి పథంలో తీసుకుపోతా ఉన్నాం, కాబట్టి మరి ఇలాంటి అవాచ ప్రచారాలు మానుకోవాలి। మరి ఆనాడు మరి 30,000 ఓట్ల మెజార్టీతోటి భాస్కర్రావు గారిని మరి తీసుకుపోయి కేసీఆర్ కానుక ఇచ్చిన మరి మూడోసారి కూడా మరి మినిమం ఎంత లేదన్నా కూడా 50-70 వేల ఓట్ల మెజార్టీ తోటి మళ్ళీ కేటీఆర్ అన్నకి కానుకగా ఇస్తామని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మేము ముక్త ఖండంగా తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ సోషల్ మీడియాలో కొంతమంది మరి ఎమ్మెల్యే భాస్కర్రావు గారికి మన ఎంబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ అన్నకు పర్సనల్ గా పెడతా ఉన్నారు। ఖబర్దార్, మీకు దమ్ముంటే ఇవాళ ఎంతమంది అభివృద్ధి జరుగుతుంటే ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు, ఇలా యావత్ కూడా దేశ ప్రధాని కాబోతున్నారు। బ్రాండ్ అయింది, ఇలా పార్క్ అయింది, బోటింగ్ పార్క్ అయింది, ఫ్లైఓవర్ అయింది, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది మీకు తెలియదా? మీరు కళ్ళకి ఏమన్నా గంతలు కట్టుకురా, లేని పక్షంలో ఈరోజు కంటి వెలుగు కేసీఆర్ గారు కంటి వెలుగు పెట్టారు, ఒకసారి కంటి వెలుగు దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అద్దాలు పెట్టుకున్నా ఈ అభివృద్ధి చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను। ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న ఉప ఎన్నిక అయితే ఏ కానీ ఎన్నికడే నాగారం సాగర్ అయితే మున్ కూడా ఎక్కడైనా ఎమ్మెల్యే గారు ఈ విజయం నాదని చెప్పి కష్టపడి పనిచేసి ఈరోజు మున్గోళ్ళు అయితే సాగర్లు అయితే మేయట్టి తీసుకొచ్చిన ఏకైక ధనుడు మిర్యాలగూడ శాసన సభ్యులని చెప్పి మరొకసారి కోరుతున్నా। 40 వార్డులు మొన్న మున్సిపాలిటీ అయితే ఏ సర్పంచ్ అయితే ఎంపీడీసీ అయితే ఏంటి కల్లైనా ఇలా ఎమ్మెల్యే గారు భాస్కర్ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, అంత ముందు ఇక్కడ అధికారం అప్పుడు అది ఇక్కడ అధికారం ఉందా? అది మీరు తీసుకోండి, ఎందుకంటే ఇప్పటికీ నేను చెప్తున్నా మా టీఆర్ఎస్ తరఫున మీరందరూ మరొకసారి మా ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో టీఆర్ఎస్ వ్యర్థన సోషల్ మీడియా తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ఎందుకంటే మీరు తెలుసుకో నోటికి వచ్చినట్టు ఏది వస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతున్నారా? 100 సంఖ్యల ప్రతిపక్షాలకి ఇక్కడ బిల్లులున్నాయి, కళ్యాణ లక్ష్మి అయితేంది, షాది ముబారక్ అయితేంది, ఇంకేదైతేంది, గవర్నమెంట్లో నుంచి వస్తున్న ప్రతి లబ్ధిదారులందరికీ ఎమ్మెల్యే గారు ఇలా అండగా ఉండి ఆసరాగా ఉండి వాళ్ళందరికీ ఇలా న్యాయం చేశారు, ఈ విషయం మీకు తెలియదా? ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి తండ్రి లాంటోడు, ఆయన ఇష్టం ఇయ్యాలా ఇవ్వద్దా అనేది, మీరు ఆయనకు ఓటు వేయని వాళ్ళు కూడా ఆయన చుట్టూ తిరగనోళ్ళు కూడా అంతా నా వాళ్ళు నా నియోజకవర్గం జనాలు, వాళ్ళని నేను కాపాడుకోవాలన్న ఒక్క ఉద్దేశంతోనే అందరికీ అలా మేలు చేసుకుంటూ వచ్చారు, ప్రతిపక్షాలకి అందరికీ। బిడ్డ ఖబర్దార్, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు అడ్డగోలుగా, అంతేగాని ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి ఎమ్మెల్యే గారు ఆ మాట మాట్లాడరు ఈ మాట మాట్లాడరు అని చెప్పి ఎక్కడెక్కడ అభివృద్ధి చేసిందనేది అందరు చూపిస్తా, ఇది కూడా మాట్లాడండి దమ్ముండే, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా
ఇవాళ ఇవాళ ఎక్కడెక్కడ అభివృద్ధి అయింది అనేది నేను ఒక్కొక్కరికి తీసుకుపోయి చూపిస్తాను. ధర్మల్ ప్లాంట్ ఎక్కడైనా ఉందా? ఇన్ని నియోజకవర్గాలలో ఇంత ఇంత పెద్ద అభివృద్ధి ఎక్కడైనా ఉందా? ఈ మాటలు మాట్లాడలేరా? మళ్ళీ చెప్తున్నాం, ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోయేది ఖాయం, లక్ష మెజార్టీ రావడం ఖాయం. జై తెలంగాణ.